నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగత దూషణలు చేయడం మంచి పద్ధతి కాదని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు శేఖర్, మాజీ ఎంపీపీ హరికృష్ణలు అన్నారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సునీతారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా అవమానించడం, ఎలాంటి హోదా లేని వ్యక్తి కాన్వాయ్ నిర్వహిస్తూ సైరన్ వేస్తూ వెళ్లడం, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేయడం దారుణమన్నారు. ఒక మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రోటోకాల్ గల ఎమ్మెల్యేను గౌరవించకపోవడం, ఆహ్వానించకపోవడం మంచి పద్ధతి కాదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప గారి, అశోక్ గౌడ్, మాజీ ఎంపీలు హరికృష్ణ, రాజు నాయక్, వైస్ చైర్మన్ నయీముద్దీన్, కౌన్సిలర్ పంబాల రామచందర్, మండల పార్టీ అధ్యక్షులు భోగశేఖర్, పట్టణ అధ్యక్షులు పంబాల భిక్షపతి, శివంపేట మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, కౌడిపల్లి మండల పార్టీ అధ్యక్షులు రామాగౌడ్, మాజీ జెడ్పీటీసీ బాబ్యా నాయక్, మాజీ సర్పంచులు ఎల్ఎం సేనాధిపతి జితేందర్ రెడ్డి, రవి, ఎంపీటీసీ ప్రవీణ్, శ్రీకాంత్ రెడ్డి మరియు నాయకులు సత్యం గౌడ్, రింగుల ప్రసాద్, జ్ఞానేశ్వర్, వివిధ మండలాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము మాట్లాడడం జరుగుతుంది. గత కాంగ్రెస్ నాయకులు నిన్న మాట్లాడిన ఏదైతే మాట్లాడారో దాని మీద ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది. 50 సంవత్సరాల్లో కూడా మీరు ఏమి చేయలేదు, మీరు చేయనులే ఈరోజు ఆ విధంగా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ గారి మరి అభివృద్ధి నిధులు అన్ని నియోజకవర్గాలకు భిన్నంగా ఎక్కువ నిధులు ఇచ్చి ఇక్కడ ఒక మున్సిపాలిటీని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం జరిగింది. మరి అది చూసి ఓర్వలేనటువంటి పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా క్యాన్సిల్ చేయించడం జరిగింది. మరి నర్సాపూర్ నియోజకవర్గంలో మేము ఏమో చేస్తామని మీరు చెప్తున్నారు, మరి ఇప్పటి వరకు కూడా మీకు ప్రజలతో ఎటువంటి సంబంధాలు లేవు. ఎటువంటి సైరన్ వేసుకొని తిరుగుతారా? మీకు ఎవడిచ్చిన అధికారం? సైరన్ వేసుకొని తిరుగుతుంది ఈరోజు. మేము కూడా అధికారం, మేము అధికారం ఉన్నాము. మేము కూడా జిల్లా చైర్మన్ గా చేసినాము, ఎంపీపీగా చేసి ఇప్పుడు ఉన్న చాలా మంది పదవులు చేసిన వాళ్ళే ఉన్నారు. మేము ఏంటంటే సైరన్ వేసుకొని తిరిగినామా? అరే ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుంటూ సైరన్ వేసుకొని తిరుగుతూ ఉన్నాము. రైట్, ఓకే, అది మీ పర్సనల్ ఏమన్నా అది మంచిది కాదు, చట్టపరంగా అది మంచిది కాదు. మన పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో తెలియదు. మంచి సంస్కృతి కాదు ఇది. ఈరోజు ఖమ్మంలో హరీష్ రావు మీద అటాక్ చేస్తారు, ఏం దుర్మార్గమైన పరిస్థితి! అరే ప్రజలను ఆదుకోవడానికి పోయినటువంటి వ్యక్తిని అటాక్ చేసిరు.